ఇప్పుడు మనందరి అధిమాన నాయకుడు ఆదివాసి ముద్దుబిడ్డ ఖానాపూర్ శాసనసభ్యులు శ్రీ వెడమబొజ్జు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిని గెలిపించడానికి మరి నామినేషన్ దాఖలు చేయడానికి మరి ఈ సన్నాయక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు మరి సీత గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి, వేదిక మీద ఉన్న అతిరత మహోరత్నందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను రెండే నిమిషాలు మాట్లాడతా. ఎందుకంటే విడమ బొజ్జుకు టికెట్ ఇవ్వగానే చాలామంది మాట్లాడుకున్నాడు. ఈ బుడ్డోడితో ఏమవుతుంది, ఇంద్రమిండిలో పెద్దపీటకి ఏమవుతుంది, ఇతనితో ఏం కాదని చాలా రకాలుగా అనేక రకాలుగా మాట్లాడుకున్నారు. కానీ నేను రేవంత్ అన్న ఆశీర్వాదంతో, మరి సోనియా ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ ఆశీర్వాదంతో, మరి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీర్వాద అసెంబ్లీకి నన్ను పంపించారు. అదేవిధంగా ఈరోజు సుగ్నక్క గారి మీద కూడా అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. ఆమె ఏం కాదు, ఆమె ఎమ్మెల్యే కాదు, ఎంపి కాదు, మరి ఆమె దగ్గర డబ్బులు లేవు, ఆమె పేదింటి బిడ్డ, మరి ఆమె అనేక రకాల మత చిచ్చు పెట్టి ఆమెకి విషప్రచారం చేస్తున్నారు. కాబట్టి విషప్రచారం చేసిన వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, గోడమ్ నగేష్ గారు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా చేశారు, కానీ ఈ ప్రాంతానికి ఏం చేశారు ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఈ మధ్యలో అక్క మీద విషప్రచారం చేస్తున్నారు, ఆమె క్రిస్టియన్ అని ఏదేదో మతం పేరు చెప్పుకుంటా రాజకీయాలు అడగడానికి, ఓట్లు అడగడానికి మీ దగ్గరకు వస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని ఒకటే చెప్తున్నా, నిజంగానే గోడమ్ నగేష్ గారికి ఆదివాసీ సంస్కృతి మీద, సాంప్రదాయాల మీద నిజంగానే ప్రేమ ఉంటే, నిజంగానే అతను దోతి కట్టి చూపెట్టని అప్పుడు ఆదివాసులు అతను నిజమైన ఆదివాసిగా గుర్తిస్తారు. కానీ ఈరోజు అక్క మీద పనికిరాని ఆరోపణలు చేస్తే మాత్రం బాగుండదని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఏ రోజు కూడా తలాపాక కట్టనోడు, ఏ రోజు కూడా దోతి కట్టనోడు, ఏ రోజు కూడా పెద్ద దేవుని దగ్గర, జంగుపాయి దగ్గర, కాకుపాయి దగ్గర ఎక్కడ కూడా వెళ్ళనోడు. ఈరోజు దేవుళ్ళ పేరు మీద చెప్పి బీజేపీ కండువేగానే మరీ అక్క మీద విషప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంత సోదరుని కోరుకునేది ఒకటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలు కోరుకునేది ఒకటే, ఈరోజు పేదంటి బిడ్డ తప్పకుండా మాలాంటి వాళ్ళం వస్తే తప్పకుండా మీలాంటి వాళ్ళం పేదవాళ్ళకి సేవ చేస్తాం తప్ప ఏదో సంపాదించడానికి, ఆస్తి సంపాదించడానికి మేము రాజకీయాలకు రాలే. అందుకే ఈ సందర్భంగా సుగ్నక్క కూడా ఈరోజు పేదప్ప బిడ్డని ఈరోజు రేవంత్ అన్న గుర్తించే, ఈరోజు రాహుల్ గాంధీ గారు గుర్తించి మరి టికెట్ ఇచ్చారు. మీరందరూ కూడా చేతి గుర్తు కొట్టేసి తప్పకుండా సుగ్నక్క గారిని భారీ మేయర్తో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం, రాహుల్ గారి నాయకత్వం, ధన్యవాదాలు. ఇప్పుడు మనందరి అభిమాన నాయకుడు